హైదరాబాద్ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాణంలో ఒకరు ఒక సామాన్య కార్మిక కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభ నేతగా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రెసిడెంట్గా వివిధ హోదాల్లో తమ బాధ్యతలు నిర్వర్తించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ఆవశ్యకతను తెలంగాణ ఎందుకు కావాలనే దాన్ని ఉంచెత్తి నినాదించి అదే రకంగా బెల్లంపల్లి ప్రాంతంలో వెంట హత్యలకు వ్యతిరేకంగా లాకప్ బెత్తులకు వ్యతిరేకంగా పౌర హక్కుల కోసం పోలీసులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించి భూ ఆక్రమణ పోరాటాలు అదే రకంగా మహిళలపై జరుగుతున్న దారుణకాండకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం కాబట్టి ఎర్రమందారపు తోటలో పువ్వు రాలిపోయింది కాబట్టి నల్లబంగారు నేలపై ఒక అరుణ కిరణం నేల రాలింది కాబట్టి ఇవన్నీటి విషయంలో ఆయన ఆశయాలను తుదికంటూ కొనసాగించే దానికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంఘాలు నాయకులు కార్యకర్తలు ప్రతిజ్ఞ చేయాలని ఆయన ఆశయాలను తుదికంట కొనసాగించాలని అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. ఆ బాటలో నిజంగా ప్రయాణించినప్పుడే మనం నిజమైన నివాళులు ఆయనకు అర్పించినట్టుంటుందని తెలియజేస్తున్నాం.